సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని చౌదలపల్లి గ్రామానికి చెందిన యువ రైతు భువనగిరి ప్రవీణ్ మరణించడంతో కుటుంబానికి తీరని లోటు ఏర్పడింది. ఇప్పటి వరకు కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామస్థాయి అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని రాకపోవడం విడ్డూరంగా ఉందని స్థానిక యువకులు గ్రామస్థులు ఆరోపించారు. టీఎస్ఎన్ ట్రస్ట్ అధ్యక్షులు తుమ్మా గణేష్ వారి మిత్రబృందంతో కలిసి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వర్గల్ గ్రామ ఉప సర్పంచ్ పసుల రమేష్ ముదిరాజ్, నరేందర్ వెంకట్రెడ్డి, క్రాంతికుమార్ రమాదేవి, మరుకుక్ రవీందర్, పోగుల రాజశేఖరరెడ్డి, పోగుల కనకారెడ్డి, చెంది కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట డిస్టిక్ వర్గల్ మండలం చౌదరపల్లి విలేజ్ లో గత 15 రోజుల క్రితం ఒక బీద కుటుంబం చెందిన ప్రవీణ్, అతను ఒక రైతు, బీద రైతు, హార్ట్అటాక్ కొంచెం చనిపోయాడు. ఎందుకు ఎట్లా హార్ట్అటాక్ కొంచెం చనిపోయాడు అంటే అతనికి ల్యాండ్ ఉన్నది, ఆ ల్యాండ్ లో కాలువవుతున్న బెంగతోని హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. అలా నిర్పేద కుటుంబం, అతనికి చాలా ముగ్గురు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ కుటుంబానికి నా స్నేహితులు ఏదో వృత్తభక్తిగా వాళ్ళకి ఇవాళ ఆర్థిక సాయం చేసినట్టుమే, కొంచెం బియ్యం కూడా ఇచ్చినట్టుమే. ఇదే విధంగా మా గ్రామ పెద్దలు, అధికారులు, ఈ మండల అధికారులైనా సరే ఈ విషయం కలెక్టర్ దగ్గర తీసుకొని వాళ్ళ బీద కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాళ్ళ చిన్న కుటుంబం వాళ్ళు పెద్ద దిక్కు కోల్పోయింది. వాళ్ళ కుటుంబం బాబు ఒక 30 ఏళ్ళలో ఉంటాడు. ఇవ రైతు చాలా పేదవాళ్ళు, కష్టం చేసుకుంటేనే వాళ్ళకి ఇంట్లోకి వెళ్తారు. అలాంటిది ఒక కుటుంబ పెద్ద దిక్కు కోల్పోతే వాళ్ళ కుటుంబం ఎలా రోడ్డున పడ్డదో వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళ చిన్న చిన్న బాబులు ఉన్నారు. అందులో ఒక బాబు హ్యాండిక్యాప్, హ్యాండిక్యాప్ అంటే కాలం కొర చేయం కొర కాదు, మైండే మొత్తం పనిచేసి చిన్నపిల్లానికి. వాళ్ళ ఒక అమ్మ డాడీ ఉన్నారు, వాళ్ళు కూడా వృద్ధత్వంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం దయచేసి ప్రేమతో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.